హాయ్ గైస్, అందరికి ఇవాళ కంటెంట్ ఏంటంటే బంటి బాయ్ వాళ్ళ లవర్ కి కాల్ చేస్తున్నాం అనమాట, ప్రాంక్ కాల్ చేస్తున్నాము, చూసాం ఎట్లా ఫెయిల్ అవుతాము. హలో హలో హలో, ఎవరు? నేను బంటి. కొత్త నెంబర్ నుంచి కాల్ చేసావేంటి? అంటే మా ఇంట్లో నా ఫోన్ తీసుకురు. మీ ఇంట్లో నీ ఫోన్ తీసుకుందా? ఎందుకు? ఎందుకంటే ఇట్లానే మా ఇంట్లో నీకు చెప్తున్నా, చెప్పిన రాత్రి చెప్తా నీకు అని చెప్పి. అంటే? అంటే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసిరు. పెళ్లి సంబంధమా? చూస్తే పెళ్లి సంబంధం చూసి రాదు, ఫుల్ ఉన్నోళ్ళు పెళ్లి చేసుకో, లైఫ్ సెట్ అయిపోతుంది మంచిగా. అప్పుడు నువ్వు ఏమన్నా చేసుకో, ఇట్లా ఉంటే కాదు, ఇట్లా ఉంటే కాని పనిగా తిని తిరుగుతుంటే నేను ఏ పిల్ల పెళ్లి చేసుకోదు అని చెప్పి అన్నారు. మీ ఇంట్లోకి అంటారు కదా తిని తిరిగేటోనికి ఎట్లిచ్చి పెళ్లి చేస్తామని చెప్పి. నీ లైఫ్ అన్నా మంచిగా ఉంటది కదా, నేను వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు మంచిగా వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకుంటా అని చెప్పిన మా ఇంట్లో. నువ్వు చేసుకుంటా అని చెప్పావు ఆల్రెడీ? చెప్పినా మళ్ళీ ఏం చేయాలా? మళ్ళా అంటే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినావా? ఫిక్స్ అంటే నిగ్గిన ఒక మాట చెప్పాలి కదా. అంటే నన్ను అడిగింది ఎట్లా చెప్తావు? నిన్ను అడిగిందంటే మా ఇంట్లో చెప్తురు పెళ్లి చేసుకో చేసుకో అని చెప్పి. వాళ్ళ ఇంటి వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు. హలో, ఏం చేయాలా? ఏం చేయాలంటే కాదు. మరి ఇప్పుడు నేను నేను నువ్వైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని ఉండు. మరి ఇట్లాంటప్పుడు ఇది అంతెందుకు? అప్పుడే ఫస్ట్ చెప్తా అయిపోవు కదా. ఫస్ట్ చెప్తా అంటే నేను అనుకున్నా మంచిగా లైఫ్ సెట్ అయిపోతుంది అని అనుకున్నా. ఊకే మా ఇంట్లో ఇద్దరు పైసలు ఖర్చు పెట్టించి సినిమాలు అది ఇది అని చెప్పి తిరిగినుండే కదా. ఇప్పుడు ఏం చేయాలైతే? నేను ఏం చేయాలంటే చెప్తున్నా. చేసుకుంటావా మరి అయితే? అమెండ్ చేసుకుంటా, నిన్ను వినే చేసుకుంటా. మెంటల్ అనికేమన్నా మళ్ళా నిన్ను వదిలి పెట్టాలి కదా, నిన్ను ఎట్లా వదిలి పెట్టా నా ప్రాణం. అయితే చేసుకోకు, దాన్ని చేసుకోకు. మళ్ళా పైసలు పైసలు నేను ఏమన్నా వర్క్ చేస్తా. ఓకేనా? నేను చేస్తా వర్క్. నువ్వు కష్టపడతావా? నువ్వు కష్టపడితే అందరు ఏమనుకుంటారు? అప్పుడు పిల్లం కష్టపడుతుంది, మొగుడు బయట తిని తిరుగుతారు అంటారు. నువ్వు చెప్తావా? చెప్పా కదా. మరి చెప్పనప్పుడు ఎట్లా తెలుస్తుంది బయట? అంటే మందికి మొత్తం ఎట్లుంటది బయట, అందరికి మంది చింతలు ఉంటది కదా. వాళ్ళ ఇంట్లో ఏముండుకురో చూడరు, కానీ మంది ఇంట్లో ఏమైతుంది అనేది చూస్తారు కదా అందరు ఎప్పుడు. ఇప్పుడు మంది కోసం బతకట్లే కదా ఎవరైనా కూడా. ఎవరి సంగతి ఏమో కానీ మనమైతే మంది కోసం ఏం బతకట్లే కదా. ప్లాన్ కాదు, చేసుకుంటే నేను లైఫ్ లో సెట్ అయిపోతా కదా. లైఫ్ లో సెటిల్ అవుతావా? మళ్ళీ ఏమంటావు? మళ్ళీ పెళ్లి చేసుకోవాలా వద్దా? ఒక పని చేస్తా, దాన్ని చంపేస్తాను, నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తా. ఆమెను చంపేస్తావు మళ్ళీ? అంటే మరి నువ్వు నాకు కానప్పుడు అదే పని చేస్తావు కదా, ఇంకేం చేస్తా? హలో, అరే నాకు భయం అవుతుంది నువ్వు అట్లా మాట్లాడుతుంటే. మళ్ళా మరి ఎట్లా మాట్లాడాలి చెప్పు, ఎట్లా మాట్లాడాలి? అరే నిజంగా నాకు భయం అవుతుంది తెలుసా నువ్వు అట్లా అంటుంటే. నేను ఒక క్వశ్చన్ ఏనా, నేనే నీకు ఇట్లా ఫోన్ చేసి నేనే ఇలా అడుగుతున్నావు, ఏమనేవాడివి? నేనా?
నేనేమంటా నువ్వు హ్యాపీగా ఉంటే చాలని చెప్తా కదా, లేకుంటే నువ్వు అవునా? హ్యాపీగా ఉంటే నేను అట్లా చాలని. అనుకోను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలనుకుంటా గానీ నువ్వు వేరేటోళ్ళతో హ్యాపీగా ఉంటే చాలని నేను అసలు అనుకోను. అవునా? అవును, ఏమనాలి, ఏం అర్థం కావట్లేదు నాకు. ఏమంటా మళ్ళీ అంటే నేను ఏమనుకున్నా చెప్పేద్దాం, పెళ్లి చేసుకుని ఉందాం అనుకున్నా. కాకపోతే మా ఇంటి వాళ్ళు ఏమంటారు అంటే ఆ పిల్లకి చెప్తే వద్దురా, ఆ పిల్లకి చెప్తే గొడవలు అవుతాయి, నీ వల్ల నువ్వేం పనికిరావు ఎట్లా అన్నా. ఆ పిల్లనైనా మంచి లైఫ్ సెట్ అవుతుంది కదా, అట్లనే నీ లైఫ్ కూడా సెట్ అయినట్టు ఉంటది. నిన్ను షట్ పెళ్లి అప్ చేసుకుని అండి, ఆ పిల్ల కొంచెం ఆప్ బండి. కాదు, నిన్ను పెళ్లి చేసుకున్న పిల్ల బాధపడుతుంది. గమ్మున నువ్వు ఏమైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు, నువ్వు కష్టపడ్డా అక్కడ పడకపోయినా సరే, ఇంకేందామని చేసుకో, నేను చచ్చిపోతా. అరే చచ్చిపోతా అట్లా అనకు. నువ్వేం మరి చచ్చిపోతావు? అరే ఇక మరి నా ఇష్టం కదా, నా లైఫ్ నా ఇష్టం. ఇక నువ్వు నన్ను వదిలేసిన తర్వాత ఇంకా నాకేం అవసరం ఉంది ఇంకా? నువ్వు అట్లా అంటే మళ్ళీ నేనేమైపోవాలి? మన నువ్వు హ్యాపీగా ఉంటావు అనే కదా, నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు బాగా కష్టాలు ఇంకే పడతావు. ఇంకే నువ్వు హ్యాపీగా ఉంటానో కదా, నువ్వు ఇంకా మంచి చేసుకో, నేను నువ్వు హ్యాపీ హ్యాపీ ఉంటా అంటలేను. నువ్వు ఉంటావు కదా, అంటే ఇంకేంది, మస్తు పైసలు ఉంటాయి, ఇంకా ఆమె ఉంటది, మస్తు ఖుషి ఖుషి ఉంటారు ఇంకా. ఇక నేను ఎందుకు మధ్యలో అట్లా అంటలే. నేను చెప్పి నీకు అర్థం అయితలే నేను చెప్పేది. చేసేటప్. నువ్వు అరే ఓకే ఓకే బంటి, రైట్, ఫోన్ కట్ చేయి, ఉంటా, బాయ్. హలో హలో నియారిక, ఇది తృప్తిగా ఇట్లానే వెంకి ఫ్రాంక్ వీడియో చేయి మీ కోరి మీద అంటే చేసిన టైం పాస్ కి నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని చెప్పి. చెప్పు తీసుకొని కొడతా ఇద్దరిని కలిసి.